4వ అధ్యాయం 8-9 వచనాలు మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను నొప్పైన ఉండినయన, ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతగలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు రావాలని ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా ఇందున్నట్టుగా ఏవి ఇంటిలో ఏవి చూచుతురో అటు వాటిని చేయడం. ఇప్పుడు సమస్త సమాధానకర్త ఏవి దేవుడు మీతోడే ఎందుగాక ప్రార్థించుకున్నాం. మా పరిశుద్ధుడా, ప్రేమలేన మా పరలోకపు తండ్రి, మా ప్రభును రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి మీ మందిరాలను మేము ప్రవేశించి మీ బిడ్డలుగా తండ్రి మేము స్థుతించి కనపరిచి కొనియాడి కీర్తించి ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మేమే మా నామాది మీ కృపైన ఒప్పుకొంచున్నాం. నాడు సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది మీకు ఉచితమైన కృపే తండ్రి. మీ యొక్క అపారమైన శాశ్వతమైన నిత్యమైన ప్రేమ కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఒక్కొక్కరి జీవితంలో తండ్రి మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు అన్నా చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాలంలో తండ్రి మీ ప్రియబిడలుగా మేము నిశ్చయించడం కనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రం. ఆరాధనలో పాల్గొనగలిగిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. రాలేకపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది సమయం తండ్రి మీ వాక్యం తెరిచి ఈ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీ వాక్యాన్ని ఆశ్రవదించి విడిచిపెట్టి పంచి ప్రభా మా ఆత్మీయ కరకొలతి తండ్రి మేము తృప్తిపరచబడినట్లు సహాయం చేయండి. ఏ యొక్క వ్యక్తికి ప్రభా ఏ వాక్యం అవసరమో ఏ సందేశం అవసరమో దాన్ని ఎరుగున్న దేవుడు హృదయాన్ని పరిశీలించి పరిశోధించే దేవుడు కనుక తండ్రి మధ్యాహ్న కాలంలో తండ్రి మమ్మల్ని చేతి కప్పు చెప్పుకుంటూ ఉంటున్నాము. మా ఆత్మీయ కరకొలతి మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మీ యొక్క సన్నిధి నుండి మీ సందేశాన్ని వర్తమాన్ని నాకు మాకు వినిపించినట్లు సహాయం చేయండి. ఎవరు కూడా తండ్రి స్థలం నుండి ఖాళీగా వెళ్ళకున్నట్లు సహాయం చేయండి. ఎక్కడ సంగతులు సరిచేసుకోవాలో అక్కడ సంగతులు మీ వాక్య పిలుగులో సరిచేసుకున్నట్టు సహాయం చేయండి. ఎక్కడ ఉత్సాహపరచబడాలో ఉజ్జీవింపబడాలో ప్రోత్సహించబడాలో తండ్రి ఆయా స్థలాలు ప్రభావించడం మాకు సహాయం చేయండి. మీ కృపా కనికరమును మేము కోరుకుంటున్నాము. నిష్ప్రయోజకున్నాను పనికి వాళ్ళ పాత్రనే నన్ను జ్ఞాపకం చేసుకుని మీ నోటి కూరగా పనిముట్టుగా సాధనంగా ఈ మధ్యాహ్న కాలంలో మీ ప్రజలు మీరు వాడుకొని ప్రార్థిస్తూ అంధకార చీకటి శక్తులన్నింటినీ యేసునామమున బంధిస్తూ మా ఆలోచనలు మా గమనము మా ధ్యానం సమస్తం కూడా యేసు వైపు కేంద్రీకరించబడినట్లు సహాయం చేయమని మమ్మల్ందరినీ కూడా మీ దాయ హస్తం కాక చెప్పుకుంటూ వచ్చిన బిడ్డను బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.